రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా మర్రి శ్రీనివాసరెడ్డికి నియామక పత్రం అందజేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగలపల్లి మండల కిసాన్ సెల్ అధ్యక్షునిగా పొన్నాల పరశురాములు, వీర్నపల్లి మండల కిసాన్ సెల్ అధ్యక్షులు లింకల రాజు, ముస్తాబాద్ మండల కిసాన్ సెల్ అధ్యక్షుడిగా సరగొండ రామ్రెడ్డిలకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కిసాన్ సెల్లోని ప్రతి కార్యకర్త నాయకులు రైతుల కోసం పనిచేయాలన్నారు. రానున్న కాలంలో వడ్ల ధర పెంపు గురించి రుణమాఫీ కోసం పోరాటం చేయాలన్నారు. వడ్డీ మాఫీ కోసం పోరాటం చేయాలన్నారు. జిల్లా కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా మరి శ్రీనివాసరెడ్డి గారిని, అలాగే ముస్తాబాద్ మండల కన్వీనర్గా రామ్రెడ్డిని, అలాగే పొన్నాల కంగనపల్లి మండల కన్వీనర్గా పరశురామును, అలాగే ఎల్లారెడ్డిపేట కన్వీనర్గా అలాగే ఈర్నపల్లి లెంకల రాజును కన్వీనర్గా నియమించడం జరిగింది. మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మటి నరసయ్య గారు, అలాగే గంభీరాపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు అహ్మద్ గారు, తంగనపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, అలాగే జిల్లా కార్యదర్శులు గౌసన్న గారు, అలాగే భూపతన్న గారు, అలాగే వివిధ గ్రామాలలో వచ్చిన కార్యకర్తలు నాయకులు అందరికీ నాయకులు నమస్కారం. రానున్న రోజుల్లో కిసాన్ సెల్ పక్షాన రైతుల పక్షాన ఉండి పోరాడాలి. రానున్న రోజుల్లో ఐకేపీ సెంటర్లో కూడా వడ్లు కొనుగోలు చేయకపోతే కిసాన్ కాంగ్రెస్ ముందు నుండి కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఆందోళన కార్యక్రమం చేపట్టాలని తెలియజేస్తున్నాం. రానున్న రోజుల్లో రైతులకు అండగా ఉండాలి, ప్రజల పక్షాన నిలబడి పోరాడాలని చెప్పి జిల్లా వాడికి మేము కోరడం జరిగింది. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి అన్నగారు, మరి గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాదు, వీర్నపల్లి, తంగలపల్లి మండలాల కిసాన్ సెల్ అధ్యక్షులకు మా పార్టీ కార్యాలయంలో కూడా